ఎక్కడ కూడా లేని విధంగా మన నాయకుడు రైతు బంధు పెట్టాడు. ప్రపంచంలో కాదు కదా, భారతదేశంలో, ప్రపంచంలో ఎవడు ఆలోచించలేదు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతు బాగుంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుంటారని. మన రైతు బంధు మన నాయకుడు పెట్టాడు. రైతు బంధు పెట్టి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇస్తున్నారు. ఆ తరుణంలో వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు వచ్చి ఆ పేరు మార్చి రైతు భరోసాను పెట్టి ఇది 10 కాదు నేను 15,000 ఇస్తానని మొత్తం రైతాంగాన్ని మోసం చేసిండ్రు. 15,000 ఇస్తున్న వాళ్ళు ఇప్పటి కూడా రైతు బంధు మొత్తం కూడా వేయలే. అందుకని రైతు సోదరులకి నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, ఒక్కొక్క రైతుకి 5,000 రూపాయలు బాకీ ఉన్నారు 5 నెలల్లో. మీరు 10,000 వేయలేదు, ఈ దానికి తగ్గట్టుకు ఇంకో 5,000 ఇస్తానన్నారు. బిడ్డ రైతులందరూ కూడా నేను చెప్తున్నా, 5,000 తీసుకురా బిడ్డ, నాకు అప్పున్నావు అప్పుడే నన్ను ఓటు అడగమని రైతు అడగాల్సిన అవసరం ఉండేది. ఇకపోతే దీనికి కనుక చూసినట్టయితే రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తానన్నాడు, 12,000 రూపాయలు రైతు కూలీలకి ఇస్తానన్నాడు. ఓట్లు తీసుకున్నావే బిడ్డ తీసుకురా 12,000 రూపాయలు 5 నెలలు అయిపోయింది ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి అది కూడా అడగ